కాలం బాగా మారిపోయినట్టుంది. ఒకప్పుడు మేము ఫీల్డ్లో ఉద్యోగాలు చేసేటప్పుడు ఈనాడు నుంచి సిటీ కేబుల్కి వెళ్ళినప్పుడు, సిటీ కేబుల్ నుండి సీ ఛానల్లో లేకపోతే జమినీకి వెళ్ళినప్పుడు ఇట్లాగా ఉద్యోగాలు చేసేటప్పుడు ఒక చోట నుంచి ఉద్యోగానికి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు దానికంటే ఏం పొజిషన్కి వెళ్తాం, అక్కడ అవకాశం ఏమిస్తారు, తక్కువ జీతం ఉంటుందా ఎక్కువ జీతం ఉంటుందా, అక్కడ ఖర్చులు ఎట్లా, ఇవి ఆలోచించుకోవడం, దీని గురించి అక్కడ ఉన్న ఆఫర్ గురించి మాట్లాడుకోవడం, దీనికి ఎక్కువ టైం పట్టేది. కొంచెం సైకలాజికల్గా రెడీ చేసుకోవడం, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుంది, అలాగే మన డెవలప్మెంట్ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ ఆలోచించుకునేవాళ్ళు. ఆ సందర్భంలో కొంతమంది ఒకళ్ళిద్దరు మిత్రులకు మాత్రం తెలుస్తుండేది, మిగతాది అసలు పట్టించుకునే ఇది కూడా ఉండేదిగా. ఇంకోటి వెళ్ళిపోయిన తర్వాత నేను సోన్సు పేపర్లో చేస్తున్నానండి ఇప్పుడు, లేకపోతే నేను సోన్సు ఛానల్లోకి వచ్చానండి అంటే ఓకే ఓకే అనే పాయింట్ ఉండేది. రైట్ దీంట్లో ఉన్నారా అయితే దాంట్లో నుంచి వచ్చారనేది ఇంతవరకే ఉండేది అప్పుడు జర్నలిస్టుల జీవితాలండి. ఇప్పుడు సరికొత్తదైనటువంటి సిచ్యుయేషన్ అయిపోయింది. నిన్న 2-3 రోజుల నుండి, ఒక వారం నుండి సీన్ ప్రచారం మిగినైతే నిన్నంతా సోషల్ మీడియాలో ట్రోల్స్, అందులో సాయి ఏపీ 24/7కి వెళ్ళిపోతున్నాడు, వెంకటకృష్ణ ఏబిఎన్కి, లేకపోతే జాఫర్ ప్రైమ్ 9కి వచ్చేస్తున్నాడు, లేకపోతే ఇట్లాగ కాసేపటి తర్వాత ఇంకొకటి ఇంకొకటి. సరే, చాలామంది మెసేజ్ అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పుకునే పరిస్థితి ఉండదు కదా, అంతమందికి సమాధానాలు కాస్తావు. ఇక్కడ కొంచెం స్థిమితపడి ఏంటి అనేది, అసలు జర్నలిస్ట్ ఏ ఛానల్లో పనిచేస్తే ఏంటి, ఏ పేపర్లో పనిచేస్తే ఏంటి, ఉద్యోగం చేస్తాం దాంట్లో మన జీతం వాళ్ళు ఇవ్వగలుగుతున్నారా లేదా జీతాలు ఇవ్వకుండా పనిచేయడం అయితే సాధ్యం కాదు కదా, ఆ కోణం చూసుకుంటాం. తర్వాత స్వేచ్ఛ ఏంటి, ఆ సంస్థ కెపాసిటీ ఏంటి, ఇవ్వగలుగుతారా లేదా మనకి ఆ స్వేచ్ఛ ఇవ్వగలుగుతారా లేదా ఇట్లాంటివి చూసుకుంటుంటాం. అయితే ఇప్పుడు ఆ జర్నలిస్టులను కూడా సెలబ్రిటీలాగా చూస్తుండ మూలంగా వచ్చిందా, లేకపోతే కనుక ఏమైనా మేము ఎదిగామా, లేకపోతే కనుక పరిస్థితులు మారిపోయినాయి, నాకు అర్థం కాలేదు ఈ పోస్టులు ఇవన్నీ చూసిన తర్వాత. కాకపోతే ఇది ఏపీ 24/7కి సాయి వచ్చేస్తున్నాడు లాంటి ప్రచారాలు అయితే ఉత్తుత్తి ప్రచారాలు. అంటే నాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేశారు, నాకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు, ఎక్కడ చేర్చేస్తున్నారు అని చేర్చేయడాలు కూడా అయిపోయినాయి. ప్రాక్టికల్గా మిగతా వాళ్ళు జాఫరు అటు పోలేదు, ఇటు నేను ఇటు రాలేదు, నా పని నేను చేసుకుంటున్నాను ప్రాక్టికల్గా. అయితే ప్రైమ్ 9కి అయితే రిజైన్ చేస్తున్నాను. ఏంటంటే యూట్యూబ్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుని, ఎందుకంటే పబ్లిక్ వచ్చేటప్పటికి రోజు రోజుకి క్రమంగా ఛానల్ని చూసేటువంటి వారి సంఖ్య పెరుగుతోంది, ఫాలో అవుతున్నటువంటి సబ్స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. ఆ పెరుగుతున్నటువంటి వాళ్ళకి సమాచారాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి దేశ విదేశాల నుండి ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాల ఉన్నోళ్ళు కూడా ఎక్కువగా సమాచారం కోసం దీన్ని సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2.5-3 కోట్ల మంది దాకా నెలకి ఫాలో అవుతున్నప్పుడు, 2.5-3 కోట్లు వ్యూస్ దాకా వస్తున్నప్పుడు ఎక్కువ, అంటే మనల్ని నమ్ముతున్నప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అదే సందర్భంలో అది మనం పనిచేసేటువంటి సంస్థకి కొంత ఇబ్బంది ఉంటుంది, అంటే అక్కడ వర్క్ చేయడానికి మనకు కొంత సమస్య ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి ఇమేజ్ పరంగా కూడా ఒకటే సైమల్టేనియస్గా రెండు వ్యవస్థలు ఓ చోట పనిచేసేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. దానికి ఎంతకు ముందంటే సరే, ఛానల్ స్టార్టింగ్ అప్పుడు మనకి అవసరం ఉంటుంది, క్రమంగా పోయే కొద్దీ రెండు సైమల్టేనియస్ ఇమేజ్లు అనేటువంటిది కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. అట్లాంటి పరిస్థితులు రాకూడదని నేను కోరుకుంటాను. ఆటోమేటిక్గా ఒక స్థాయికి తెచ్చాం సంస్థని, ఆ సంస్థని తెచ్చిన తర్వాత ఇక వాళ్ళు నడుపుకోగలిగినటువంటి, అప్పట్లో క్రైసిస్ ఒక దాదాపుగా 9-10 నెలల పాటు అది ఎలా రన్నింగ్లోకి తీసుకురావాలన్నట్టుంది, అది తీసుకురాగలిగాం, తెచ్చాం, నడిచాం, పైకి వచ్చింది, ఇప్పుడు సెటిల్ అయింది. ఇవాళ అది సెటిల్ అయిన తర్వాత స్వేచ్ఛగా వాళ్ళు పని చేసుకోవాలంటే మనం ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. రెండవది, రెండు ప్లాట్ఫామ్ ఎట్ టైం అనేటువంటిది రన్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది, అది ఆలోచించే వాళ్ళకి కష్టం, అటు వాళ్ళకి సమస్య. కాబట్టి నేను ఇక దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాము, మనం పబ్లిక్కి మనల్ని నమ్ముతున్నప్పుడు వాళ్ళతో ఎక్కువ కాంటాక్ట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశం, ప్లస్ మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంట్ ఎంతకాలం పాటు ఆదరించింది, దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చేందుకు ఆ రోజున తోడు రమ్మన్నారు, ట్రావెల్ చేసాం, మంచి మనిషి ఉన్న మనసు ఉన్నటువంటి మనిషి యజమాని ఉన్నారు, ఇక నుంచి అది నడుపుకునేటువంటి విధానం వాళ్ళు చూసుకోగలుగుతారు. కాబట్టి నా పని నేను చేసుకోవడానికి ఇక్కడ నాకు బోల్డని బాధ్యతలు, బరువులు, బంధాలు ఉన్నాయి, అవి చూసుకోవాల్సినటువంటి కాబట్టి దీని మీదకి. అందుకోసం రిజైన్ అయితే ఈలోపుగా చిత్ర విచిత్రమైనటువంటి ప్రచారాలు దాన్ని బేస్ చేసుకుని వచ్చినాయి. వాస్తవంగా అసలు విషయం చెప్దాం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో పోస్ట్ చేయాల్సి వచ్చింది.